విరామానంతర వార్తలకు పునఃస్వాగతం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాకై యువత ఉద్యమించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎఫ్ సూర్యారావు పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముద్రించిన నవశక్తి ప్రత్యేక సంచికను స్థానిక సంఘ కార్యాలయంలో సూర్యారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం నిరసిస్తూ హోదా సాధన కోసం యువత ప్రత్యేక ఉద్యమాలను ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రముఖ సంఘ సేవకులు చెప్పిడి సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ మాట్లాడుతూ సత్య సహాయక చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయటం ఎంతో పుణ్య కార్యక్రమమని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. ప్రముఖ సంఘ సేవకులు చప్పిడి సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ సత్య సహాయత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రముఖులు పుట్టినరోజులు పెళ్లి రోజులు పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు చేయాలని తాను ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారన్నారు. దీంట్లో భాగంగానే ఎంతోమంది ప్రముఖులు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబూర్ అనిల్, మేతర్ అజయ్ బాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సేవకులు సంపిణి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ ఈరోజు సాయిత సేవా ట్రస్ట్ ఈరోజు పళ్ళు పంచిపెట్టే కార్యక్రమం చేపట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ కార్యక్రమం చేపట్టాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కూడా పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ ట్రస్ట్ ద్వారా పేద రోగులకు పళ్ళు పంచిపెడుతున్నారు. దీనికి ఎంతో అభినందిస్తున్నాను. ఈ నగరంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎవరి పుట్టినరోజైనా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళు అంగు ఆర్భాటాలతోటి ఆడంబరాల బదులు వాళ్ళు ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పేద రోగులే వస్తుంటారు. వాళ్ళకి పళ్ళు పంచిపెట్టి వాళ్ళ కళలో ఆనందం చూస్తాం అనేది ఒక పుణ్య కార్యక్రమం. అలాంటి పుణ్య కార్యక్రమం చేస్తున్న ఈ ట్రస్ట్ సభ్యులందరికీ, ప్రధానంగా సత్యనారాయణ గారి దంపతులకి, వారి కుమారులకి, ఇక్కడికి వచ్చిన ఇక్కడ దళిత నాయకులు వచ్చారు ఆయన అభిమానులు, ఆ దళిత నాయకులందరికీ కూడా పేరు పేరిన ఒక సంఘ సేవకుడిగా, శాసనమండలి సభ్యుడిగా, ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా అభినందనలు. ఇందుకే మన ఎమ్మెల్సీ గారికి అధ్యక్షుడు, దానికన్నా ముందుగా మా గురువు గారు, అసలు సేవ అనేది పుట్టడమే నా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మా గురువు గారు నేర్పారు. మళ్ళీ ఇదే ఫస్ట్ ఈ ట్రస్ట్ తరపు నుంచి ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాము. మంచి సేవలు అందించాలని కోరికతో ముందుకు వచ్చాను. భగవంతుడు మీరందరూ కూడా సహకరించాలని అందరికీ చెప్తున్నాను. ఏలూరు నిమ్మకాయల మార్కెట్ యార్డ్ రైతు సంక్షేమ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మార్కెట్ యార్డ్లోని రైతుల విశ్రాంతి భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘ అధ్యక్షులు నాగం శివ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తమ సంఘం పనిచేస్తోందని అన్నారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతుల సంక్షేమం కోసం తమ సంఘం పనిచేస్తుందని ఏలూరు నిమ్మకాయల మార్కెట్ యార్డ్ రైతు సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు నాగం శివ స్పష్టం చేశారు. సంఘ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మార్కెట్ యార్డ్లోని విశ్రాంతి భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రైతుల సంక్షేమం కోసం తమ సంఘం పనిచేస్తుందన్నారు. దేశంలోనే అతిపెద్ద నిమ్మకాయల మార్కెట్ యార్డుగా ఏలూరు మార్కెట్ పేరుగాంచిందన్నారు. ఇక్కడకు వచ్చే రైతులకు సేవ చేయాలని, వ్యాపారులతో సమన్వయ లోపం రాకుండా చూడాలనే ఉద్దేశంతోనే తమ సంఘం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వామిశెట్టి
తుమ్మారావు, వార్ సత్యనారాయణ, లక్ష్మణ్ రావు, శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమ సేవా సంఘం ఏలూరు నిమ్మగారి మార్కెట్ యాప్ అండి. గౌరవ అధ్యక్షులు తాత సత్యనారాయణ గారు అండి, అధ్యక్షులు నాగం శివ గారు అండి, ప్రధాన కార్యదర్శి జట్ల సత్యనారాయణ గారు. ఈ రైతు సంక్షేమ సేవా సంఘం ఏర్పాటు ఉద్దేశం గత 25 సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్లో మోడల్ యార్డ్ ఇది. రైతు యొక్క శ్రేయస్సు సంక్షేమం కాపాడుకోవడానికి ఈ మోడల్ యార్డ్ కట్టడం జరిగింది. ఇంద్రామారావు టైంలోని ఈ మార్కెట్ యార్డ్కి అత్యధికంగా భారతదేశంలోని అతిపెద్ద నిమ్మ మార్కెట్గా దీనికి పేరుంది. దీంట్లోని వచ్చే రైతులకి సేవ చేయడం కోసం, సంక్షేమం కోసం చూడడం కోసమే చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఎవరు వచ్చినా పరిష్కరించుకోవడానికి ఈ సంఘాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పాలక మండల సభ్యుల్లో చైర్మన్ ఉంటారు, చైర్మన్ సెక్రటరీగా కార్యనిర్వహణ అధికారి ఒక ఆవిడ ఉంటుంది, ఒక ఆఫీసరు. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటా మా హక్కులు మేము కాపాడుకుంటా పోవడం కోసం ఇక్కడ ఉన్న ఏదన్నా రైతులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంక్షేమం అంటే ఉండడానికి వసతి తాగునీరు అలాంటివి చూడడం కోసం ఈ సంఘం ఏర్పాటు చేయడం గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఈ సంఘం ఉద్దేశం అది. ఏలూరు 47వ డివిజన్లో వేయించేసిన శ్రీ గంగానమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు సూచించారు. స్థానిక 47వ డివిజన్ గన్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎంఆర్ పెద్దబాబుకు స్థానిక కార్పొరేటర్ పొలిమేర దాస్ ఘనస్వాగతం పలికారు. తొలుత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోమర్తి గోపి, పోలిశెట్టి తులసీరాం, గుడివాడ రామచంద్ర కిషోర్, కప్ప ఉమామహేశ్వరరావు, బౌరత్తు బాలాజీ, నాయకులు పెనమరూరి మల్లిబాబు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు. Yeah.
ఆధ్వర్యంలో మరి ఎప్పుడో పురాతనమైనటువంటి గంగానమ్మ గుడి దూరమైపోయిన సందర్భంగా మరి ఆ విగ్రహాలు పక్కన పెట్టి నూతనంగా ఆలయం నిర్మాణం చేశారు. మరి అక్కడ గ్రామస్తులందరూ కూడా మరి కలిసికట్టుగా ఉండి అక్కడ నూతనంగా విగ్రహాలు ఏర్పాటు చేసి మరి నూతన గుడిని కట్టుకోవడం జరిగింది, నిర్మించడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి ఆ రోజున గౌరవ శాసనసభ వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఆ గుడి ఓపెనింగ్కి వచ్చాము. మరి ఈ రోజున ఆ గుడి ఓపెనింగ్ సందర్భంగా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యులు అట్లాగే కొరమేర హరి గారు, కొరమేర దాస్ గారు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకించి కమిటీ వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జీలుగు మిల్లులో అర్హులైన 133 మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పెన్షన్లను అందించారు. జీలుగు మిల్లు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బి రాజాబాబు పాల్గొన్నారు. అర్హులైన 133 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 2733 మంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పేద ప్రజల లబ్ధి కోసం చేపడుతుందని అన్నారు. మొత్తం ఇప్పటికీ 190 మంది పెన్షన్లకి అర్హత కలిగిన వాళ్ళలో 133 మందిని గుర్తించి వారికి ఈ రోజున పెన్షన్లన్నీ పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు 17 మంది కొన్ని కారణాల చేత రిజెక్ట్ కాబట్టాయి. మిగిలిన 50 మంది ఇటీవల మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ద్వారా కొంతమంది వాళ్ళు లబ్ధిదారులుగా చేరారు. వీళ్ళందరికీ కూడా త్వరలోనే అందరికీ కూడా అర్హత పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి జీలిమిల్లి మండలాన్ని ప్రత్యేకంగా గుర్తించి మాకు మేము అడిగిన వెంటనే మాకు కావాల్సినన్ని మ్యాక్సిమం మాకు ఇస్తున్నటువంటి పోలవరం ఎమ్మెల్యే మడివి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుసుకుంటున్నాము. అలాగే జీలిమిల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారికి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇతర ఏమైనా సరే మౌలిక వసతుల్లో కూడా మరి ప్రభుత్వం చక్క పనిచేస్తుంది, మా నాయకులు బాగా పనిచేస్తున్నారు. మరి ఇదే స్ఫూర్తితోటి మేము ఇంకా ముందుకు వెళ్ళి మండలాన్ని మరింత అభివృద్ధి పనులు తీసుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. భీముడల్లోని కంచి కామాక్షి పీఠం శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ రమ సత్యనారాయణ స్వామి వారి దేవతా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ కార్యక్రమ వివరాలు ఇప్పుడు చూద్దాం. భీముడోలు సంత మార్కెట్ కంచి కామాక్షి పీఠం శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ రమ సత్యనారాయణ స్వామి పరివార దేవత సహిత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు 6వ తేదీ శుక్రవారం ఉదయం దేవతామూర్తుల ఊరేగింపు కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా 7వ తేదీ శనివారం తోరణ బంధనము, విఘ్నేశ్వర పూజ, దీక్షాధారణ, గోపూజ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా వేద పండితులు వేద మంత్రాల మధ్య వైభవంగా జరిగాయని, సోమవారం ఉదయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని ఆలయ ధర్మకర్త కంచారపు వెంకట రామలింగాచార్యులు తెలిపారు. కార్యక్రమం ఋత్వికులు కవులూరి కృష్ణప్రసాద శాస్త్రి నేతృత్వంలో జరిగాయి. మళ్ళీ కొత్తగా ప్రజల ధన సహాయంతో ఈ గుడి మళ్ళీ కొత్తది నిర్మించబడింది, పునర్నిర్మించడం జరిగింది. దీనికి యాగం 3 రోజులు చేస్తున్నారు. ఆఖరి రోజున అన్నదానము విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఇట్లు కంచి కామాక్షమ్మ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ భక్త బృందం
ఈనాడు శ్రీ కంచారపు రామలింగాచార్యులు గారి సంకల్ప ప్రకారంగా ప్రయాణిక దీక్షగా నేటి నుండి సోమవారం వరకు శ్రీ వీరాంజనేయ స్వామివారి, రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి, సమర్థ సద్గురు శిరిడి సాయినాథ బాబా వారి, భక్తాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనది. రేపటి రోజున స్వామివారి ఉత్సవ కార్యక్రమం, ద్వాదశ ఔషధి మహాశ్రవణం, ఎల్లుండి రోజున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం, దాంతోపాటు స్వామివారి శాంతి కళ్యాణం మరియు స్వామివారి అక్రమంగా ఇక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతం మరో మహోత్సవమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఆ సమయంలో స్వామివారి అన్నశాంతిగాను పెదపాడులోని సెయింట్ అగస్టిన్ పాఠశాల 27వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. చిన్నతనంలోనే పిల్లలు నడవలసిన సక్రమమైన మార్గంలో నడుస్తూ వారికి భవిష్యత్తులో ఎన్నో శిఖరాలు అధిరోహించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని సెయింట్ అగస్టిన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ అరుణ అన్నారు. మండల కేంద్రమైన పెదపాడు సెయింట్ అగస్టిన్ పాఠశాలలో 27వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూకేజీ చదువుతున్న చిన్నారులకు స్నాతకోత్సవాన్ని సిస్టర్ అరుణ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూసేకరణ, సాగునీటి ప్రాజెక్టులు, గృహ నిర్మాణం అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఈ నెల 10వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు వెల్లడి. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఏలూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. దీక్షలో కూర్చున్న వారికి కండువాలు కప్పిన ఎమ్మెల్సీ ఆళ్ల నాని, తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపితే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్న ఎమ్మెల్సీ ఆళ్ల నాని,
నియోజకవర్గ కన్వీనర్ శ్రీమతి మధ్యాహ్నపు ఈశ్వరి, నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, వామపక్ష నేతలు సోమయ్య, కృష్ణమాచార్యులు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని సూచన. ఏలూరు సిపిఎం కార్యాలయంలో సిపిఎం అప్లాండ్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహణ. ధాన్యం, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించిన సిపిఎం అప్లాండ్ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు. ప్రభుత్వ మందుల కంపెనీలను మరింత బలోపేతం చేయాలని కోరుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహణ. పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపిన యూనియన్ నాయకులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని విశేషాలతో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏసీ శ్రీనివాస్.